జై నరసింహ. జయ నరసింహ. నా పేరు మామిడి సైదులు గౌడ్ అండి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం. మా గ్రామంలో నరసింహస్వామి గారు కరెక్ట్గా 11 నెలల క్రితం వెలిశారు. మరి 11 నెలలకే మాకు చాలా అద్భుతాలు చూపిస్తున్నారు స్వామి. మరి మేము స్వామి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా అసౌకర్యం లేకుండా అందరికీ కూడా మేము దర్శనాలు చేసి పంపిస్తున్నాము. మరి ఈరోజు శుక్రవారం మహా అద్భుతంగా భక్తులు జనాలు చాలామంది వచ్చినారు. సుమారు ఒక 70,000 మంది భక్తులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా సర్వదర్శనం కల్పించేసి వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరినీ కూడా విజయవంతంగా ఇంటికి పంపించడం జరిగింది. మరి వచ్చిన భక్తులు ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మంచిగా చేశారని చెప్పడం కూడా జరిగింది. మరి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటయ్యా, మరి ఇప్పుడు ఇక్కడ వర్షాకాలం వస్తుంది కాబట్టి వచ్చిన భక్తులకు కూడా మేము షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నాం. కాన్స్ట్రక్షన్ నడుస్తున్నది. 150 అడుగుల బారు 100 అడుగుల ఎలడుపుతోటి కాన్స్ట్రక్షన్ నడిపిస్తున్నాం. షెడ్ వేసి మరి వర్షం వచ్చినా కానీ తడవకుండా షెడ్ నిర్మాణం ఇస్తున్నాం. కింద ఫ్లోరింగ్ లాగి ప్యాన్లు పెట్టి క్యూలైన్ సెక్షన్లో కూడా షెడ్యూలో అమరుస్తున్నాం. మేము షెడ్యూలో వాటర్ లైన్ కూడా కాన్స్ట్రక్షన్ నడపడం చేస్తున్నాం. మరి ఈ షెడ్డీ కూడా ఒక 15-20 రోజుల్లో అందుబాటులోకి వస్తున్నది. మరి కాన్స్ట్రక్షన్ నడుస్తుంది. వర్షాలు రావడం వల్ల కొంచెం వెనక ముందు అవుతుంది, కానీ ఒక 15 రోజుల భక్తులకు మేము షెడ్డీని కూడా ఏర్పాటు చేస్తాం, అందుబాటులోకి తెస్తాము. ఇప్పుడు వచ్చే భక్తులకి నిత్య అన్నదానం మీరే కమిటీ నుంచి పెడుతున్నారా, లేకపోతే వచ్చే భక్తుల నుంచే మీకు ఏదైతే పప్పు దినుసులు విరాళాలు ఉన్నాయో? అయ్యా, మరి స్వామివారి దగ్గరికి మేము రేపు అన్నదానానికి ఈరోజే భక్తులే స్వామివారికి రైస్ను సమర్పిస్తున్నారు. వచ్చిన భక్తుల నుంచి తీసుకొచ్చిన అన్నదాన బియ్య రైస్ని మేము కూడా అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాటు చేసి అన్నదానాలకు పెడుతున్నాము. రేపు అన్నదానం 20 క్వింటాలు చేయాలంటే ఈరోజే మాకు వస్తున్నాయి. 20 క్వింటాలకు సరుకులు, బియ్యము, పప్పు ధాన్యాలు వస్తున్నాయి. భక్తుల నుంచే వస్తున్నాయి. మేము భక్తులకు వచ్చిన వాటిని భక్తుల నుంచే మేము కూడా అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఏదైతే శుక్రవారం బాలగుండనరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా గురువారం సాయంత్రంకే ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ చేరుకోవడానికి ఇక్కడ వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు మీరు కల్పిస్తున్నారు? అయ్యా, వాళ్ళకి వచ్చిన భక్తులకి ఎవరికైనా సరే ఇంతకుముందు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంచేసి పార్కింగ్ని మేము అక్కడి నుంచి నడిచి వచ్చేది భక్తులు. అలా కాకుండా టెంపుల్ దగ్గరలోనే భూమిని సేకరించి పార్కింగ్ను కూడా టెంపుల్ దగ్గరనే 2 ఇరువైపులాగా ఏర్పాటు చేసినాము. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తారో ఆ నుంచి టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత సైడ్ పార్కింగ్ చేసుకొని గుట్ట మీదకి వచ్చి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా నిద్ర చేసిన తర్వాత భక్తులకి ఉదయం పూట పక్కన టాయిలెట్లు, వాటర్లు మొత్తం కూడా ఏర్పాటు చేసినాము. స్నానాలకి గదులు ఉన్నాయి, వాటర్ సెక్షన్ ఉన్నది. మళ్ళీ మరలా ఉదయం పూట శుక్రవారం కూడా స్నానం చేసుకొని స్వామిని దర్శనం చేసుకోవడానికి సౌకర్యం కల్పిస్తున్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యోన్నమామ్యం సుదర్శన మహాజ్వాలకోటి సూర్యసమప్రభ జ్ఞానాందస్య మే దేవ విష్ణు మార్గం ప్రదస్య. ఈ దూడలగుట్ట అనేటువంటి ఈ ఎర్రవరం గ్రామం, సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం. దూడలగుట్ట అనేటువంటి ఈ గుట్టపై స్వామి ఏకాదశి సోమవారం రోజున దాదాపు 2022 సంవత్సరం 22వ తారీఖు సోమవారం ఏకాదశి రోజున మరి ఇక్కడ పాదం పెట్టడం జరిగింది. స్వామి 3 రూపాలతో ఉద్భవించి ఉండడం చాలా విశేషమైనటువంటిది. మరి ఈ దేవాలయం విశ్వప్రామాణిక దేవాలయం. మరి విశ్వప్రామాణికం ఎందుకని చెప్తున్నాము అంటే, ప్రతిదీ కూడా ఇక్కడ మరి ఎంతో ధర్మబద్ధంగా ధర్మాన్ని ఆచరించవలసింది ఉండేలాగా స్వామి ఇక్కడ ఉద్భవించడం జరిగింది. మరి లక్ష్మీ సమేత నారసింహస్వామిగా మూడు నామాలతో విశ్వ కళ్యాణం కోసం ఉద్భవించడం. అలాగే మరి బాల అనేటటువంటి రూపం ఇంతవరకు లేదు నాన్న. బాలుడిగా అవతారం చెందటమే, ఈ కలియుగంలో శ్రీనివాస అవతారం తర్వాత ఇంతవరకు అవతారం లేదు. మరి బాలుడిగా అవతారం గాయించాడు స్వామి. మరి ఆ బాల నారసింహస్వామి అవతారాన్ని వెలుగులోకి తెచ్చుకోవడానికి కూడా మరి ఆ రోజు ఉక్కు స్తంభంలో ఉద్భవించినటువంటి నారసింహస్వామి మా ప్రహ్లాదుని ఎంచుకుంటే, మరి ఈరోజు పుట్టలో ఉద్భవించినటువంటి ఈ బాల నారసింహస్వామి బాలుడు అనేటువంటి పండు స్వామిని. మరి అలాగే నాగమణి మాత, అంతకుముందే నాగమణి మాత మరి స్వామి గురించి చెప్పినప్పటికీ మరి ఆ మాతను కూడా ఊర్జనం వారు నమ్మకపోవడంతో మరి ఆ మాత ఏడ్చి మరి ఏంటి స్వామి నా పరిస్థితి, నన్ను ఎవరూ నమ్మట్లేదంటే నేను ఒక బాలుడిపై వస్తానని చెప్పి స్వామి చెప్పి అదేవిధంగా చెప్పిన విధంగా బాలుడు పండు అనేటువంటి బాలుడిపైకి వచ్చి మరి పుట్టలో ఉన్నటువంటి స్వామి ఎలుగులోకి వచ్చాడు. మరి ఎంత విధిగా మరి ఉద్భవించినటువంటి ఈ తండ్రి మరి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఈ తండ్రి దినదినాభివృద్ధిగా మరి ఆ రోజు 8 మానికల పులిహార వండి ఆ రోజు మేము చేశాం. మరి మరుసటి వారానికి 25 కేజీలు, తర్వాత బస్తా, ఆ తర్వాత కింటన్నర, 2 కింటాలు, అలా విధంగా మరి స్వామికి నిత్యం ఈరోజు అన్నదానం చేయించుకుంటున్నాడు తండ్రి. ఏ దేవాలయంలో లేని విధంగా కూడా ఇక్కడ ఉదయం 10 గంటలకే భోజనాలు మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా వచ్చిన భక్తులందరూ కూడా ఆకలి తీరుస్తున్నాడు ఈ నారసింహస్వామి. అలాగే మరి ప్రధానంగా ఇక్కడ మా గ్రామంలో మరి ఈ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ప్రముఖుల గురించి చెప్పుకోవాలి. వారు ఈ గ్రామ పెద్దలైనటువంటి మరి ఈరేపల్లి వెంకట సుబ్బారావు గారు మరియు భాషపైన భాస్కర్రావు గారు, వీరు ఈ గ్రామానికే తలమానికమైనటువంటి వారు. మరి గ్రామ అభివృద్ధిలోనే కాకుండా మరి ఈ దేవాలయ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలని మరి వారి యొక్క సలహా సూచనల ద్వారా ఈ దేవాలయ ప్రతిష్టతను పెంచుకుంటూ వెళ్ళాలని వారు ఊరు జనాన్నందరూ కూడా ఒక చోటకు చేర్చి ఊరు జనం అందరి సమక్షంలో ఈ గౌరవ అధ్యక్షులైనటువంటి వీరపల్లి వెంకట సుబ్బారావు గారు, భాషపైన భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి 65 మంది మెంబర్స్గా పెట్టడం జరిగింది. ఈ 65 మెంబర్లలో జగన్నాథం అనేటువంటి వ్యక్తిని చైర్మన్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ 65 మెంబర్లు ఈ జగన్నాథం చైర్మన్తో సహా ఈ గౌరవ అధ్యక్షుల సమక్షంలో ఈ గౌరవ అధ్యక్షుల యొక్క సూచన సలహాల మేరకు పనిచేస్తూ ఈ దేవాలయాన్ని మునుముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ దేవాలయ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ఆ గ్రామ పెద్దలైనటువంటి వెంకట సుబ్బారావు గారికి, భాస్కర్రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దేవాలయం ఉన్నంత వరకు కూడా మీ సహాయ సహకారాలు, మీ సేవలు అందించవలసిందిగా కమిటీ వారమైనటువంటి మిమ్మల్ని వేడుకుంటున్నాము. అలాగే రేపు 13వ తారీఖు రోజు మరి జగన్నాథం కూడా వస్తున్నాడు, ఈ కమిటీ ఈ దేవాలయ చైర్మన్. మరి ఆయన రాగానే మరి దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని లెక్కలు, ఆడిట్లు అన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకొని ఏ విధమైనటువంటి లోపం జరగకుండా, ఏ విధంగా ఇది జరగకుండా తప్పకుండా ఈ దేవాలయాన్ని మునుముందుకు తీసుకెళ్ళి మరి ఇప్పుడు మనం నిలుచున్న చోటే షెడ్ కడుతున్నాం, క్యూ లైన్ షెడ్డు. మరి పెద్ద షెడ్ వేసి దాంట్లో ఫ్యాన్లు బిగించి క్యూ లైన్ దాదాపు 8 లైన్లు క్యూ లైన్ వచ్చే విధంగా మరి అవన్నీ స్తంభాలు ఏర్పాటు చేసుకొని మరి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి సత్సంపలతో ఉన్నాము మేమందరం కూడా. మరి అదేవిధంగా అందరూ కూడా నాన్న మరి ఈ దేవాలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ మీడియా ద్వారా నేను విన్నవించేది ఏంటంటే, భక్తులు భగవంతుని సన్నిధి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా మొట్టమొదటిగా దేవాలయ విశిష్టత, అక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపం, స్థల పురాణం, ఈ 3 చాలా అవసరం. అవి తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకొని ఏ విధంగా ఆ దేవతామూర్తిని స్మరించాలి, ఏ విధంగా వారికి పూజా కైంకర్యాలు చేయాలి అనేది తెలుసుకోవాలి. మరి ఇక్కడ మన దేవాలయంలో ఇది స్వయం వ్యక్తమైనటువంటి దేవాలయం కనుక అన్నీ పూజారులే చేస్తారు, అయ్యగారుల ద్వారానే ప్రతి కైంకర్యం కూడా జరుగుతుంది. ఇక్కడ తిరుమలలాగా భక్తులు ఎవరైనా సరే పూలు పండ్లు మాత్రం స్వామికి సమర్పించుకొని నమస్కారం సమర్పించుకోవాలి. మరి ముడుపులు కడుతున్నారు చాలామంది. ఆ ముడుపులు కూడా నాన్న మరి కొబ్బరికాయ పండ్లు వేసి కడుతున్నారు, అలా కట్టద్దు. అలా వేసి కట్టడం వల్ల అవి కుళ్ళిపోయి 4 రోజులకే ఆ ముడుపు ఖరాబ్ అయిపోయేది ఉంది కనుక అలా కట్టద్దు. మీరు చక్కగా ఆకు, వక్క, ఖర్జూరం, రూపాయి బిళ్ళ, ఓ తెల్లని వస్త్రం వేసి చెట్లకు మాత్రమే కట్టుకోవాలి, దేవాలయానికి కట్టకూడదు. నిర్జీవ ప్రదేశాలకు కట్టుకోకూడదు. అంటే మీరు ఇనపకడ్డీలకు కడతారు, అలా కట్టకూడదు. మరి చెట్టు జీవంతో ఉంటుంది కనుక మరి ఆ జీవంతో ఉన్నటువంటి వృక్షానికి కట్టుకుంటే వృక్షం కూడా మనం రక్షిస్తుంది కనుక మరి మనం చేసేటటువంటి ఆ దైవ పూజకు ఆ వృక్షం యొక్క అనుగ్రహం కూడా కలిగి మనం చక్కగా ఆ యొక్క ముడుపును సిద్ధింపజేసుకుంటాం. అలాగే మరి కళ్యాణ కంకణం కూడా చక్కగా దేవాలయంలో ఇంతకుముందు కట్టాము. మరి ఇప్పుడు దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల నేను మా ఇంటి దగ్గర కడుతున్నాను. మరి మీడియా సమక్షంగా కూడా చెబుతున్నాను, నేను ₹1 బిల్ల కూడా తీసుకోను. మీరు ఎవరైనా కళ్యాణ కంకణం కోసం వచ్చేవారు మరి బ్రహ్మం గారి ఇల్లు ఎక్కడా అని అడిగి మరి మా ఇంటికి వస్తే మీరు వచ్చేటప్పుడు తమలపాకులు ఒకటి తెచ్చుకుంటే చాలు, చక్కగా నేను కట్టిస్తాను, మీరు నాకు ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు. మరి ఆ విధంగా 3 వారాలు కూడా మీరు కళ్యాణ కంకణం కట్టించుకున్నవారు చక్కగా స్వామి యొక్క ఉపాసన చేయాలి. నారసింహ పాయిమాం, నారసింహ రక్షిమాం అంటూ మద్యము మాంసము తీసుకోకుండా నిత్యం స్వామి స్మరణ చేయాలి. ఆ విధంగా చేస్తే తప్పకుండా కళ్యాణం అవుతుంది. అలాగే ఈ దేవాలయంకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో రావాలి, సేవ చేసుకోవాలి. మీకు చేతనైనంత కూరగాయలు కోసేవారంటే కూరగాయలు కోయండి. మరి అక్కడ అన్నదానాల దగ్గర ఏమైనా క్యూ లైన్లో సరి చేయడానికి కానీ, లేదా అన్నాలు పెట్టడానికి కానీ, కూరలు వడ్డించడానికి కానీ అవసరం ఉంటే అక్కడ సేవ చేయండి. లేదా ఇంకా ఊడ్చే పని ఏదైనా ఉంటా చూడండి. లేక ఏదైనా సరే భగవంతుని సన్నిధిలో సేవ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్యం. మరి ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ ఇటువంటి దేవాలయంలో మహాభాగ్యం ఏంటంటే స్వయం వ్యక్తంగా ఉద్భవించినటువంటి తండ్రి కనుక మనం ఏది చేసినా భగవంతుడు మనల్ని నిండుగా అనుగ్రహిస్తాడు. అందరూ ఈ విధంగా ఈ స్వామిని దర్శించుకోవాలని మరి ఇక్కడకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మేము అన్ని సౌకర్యాలు సమకూరుస్తాం। మరి స్వామి వచ్చి కొద్ది రోజులే అవుతుంది గనుక ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి। మేము మునుముందు రోజుల్లో మీరు కూడా ఇది స్వమానవాళి దేవాలయం కమిటీ వారే కాదు, ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడిది కూడా ఈ ఆలయమే। ఈ ఆలయంలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది కనుక మీరందరూ మన దేవాలయం అనే భావనతో పనిచేయండి, మీరు కూడా సహాయ సహకారాలు అందించండి। మరి ఈ దేవాలయాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వీరేపల్లి వెంకట సుబ్బారావు గారు, బాసివేని భాస్కర్రావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జయ నారసింహ, జయ జయ నారసింహ।